నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక రకంగా ఒక విషాదకరమైనటువంటి సంఘటన నుంచి మరి రోడ్డు రవాణా వ్యవస్థ లేక మనం ఎంత బాధపడ్డామో, గత వర్షాకాలం కొండాయి వాగులో కొండాయి దగ్గర కొట్టుకుపోయినటువంటి పరిస్థితి చూసినాము. దాన్ని తొందరలోనే మనం నిర్మించుకోవాలన్నటువంటి సంకల్పంతో పనిచేసి మేము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే మరి కొండాయి వాగు మీద 9.5 కోట్లతోటి బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖ నుంచి సీఎం గారి యొక్క సహకారంతో మరి మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన నియోజకవర్గానికి దాదాపుగా 100 కోట్ల వరకు కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడక్కడ ఫారెస్ట్ ఇబ్బందులు ఉన్నాయి, ఫారెస్ట్ క్లియరెన్స్లు కూడా తొందరగానే సాధించుకొని ప్రతి గ్రామానికి రోడ్డు అదేవిధంగా బ్రిడ్జి నిర్మాణం అయ్యే విధంగా కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. నా శాఖ నుంచి కూడా దాదాపుగా 150 కోట్ల రూపాయలను ఇప్పటికిప్పుడు అంటే మనం తీసుకొచ్చుకొని ప్రతి ఊర్లో మెయింటెనెన్స్ అంటే ఖరాబ్ అయిన రోడ్లు కానీ అదేవిధంగా కొత్త రోడ్లకు కూడా మరి నిధులను ఇవ్వడం జరిగింది. సీసీ రోడ్లకు 25 కోట్ల వరకు మన ములుగు నియోజకవర్గానికి మా శాఖ నుంచి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారు, మరి డిప్యూటీ సీఎం గారు అందరు కలిసి సమ్మక్క సారమ్మ జాతర అంటే కూడా 105 కోట్లను శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 105 కోట్లలో ఇంకా 30 కోట్లు మేము అట్లా కాపాడినాం. 30 కోట్లతోటి మేడారం జంపన్న వాగును అదేవిధంగా మేడారం ప్రాంతాన్ని మొత్తం కూడా దీర్ఘకాలికంగా కావాల్సినటువంటి పనులను కూడా డెవలప్ చేయాలనే ఆలోచనతో ఆ డబ్బులను అట్లా అట్టిపెట్టి మరి ఒక ప్రణాళికతో కూడా భవిష్యత్తులో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఊళ్ళల్లో రోడ్లు కానీ మంచినీటి వ్యవస్థ కానీ మహిళా సంఘాలకు సెంటర్స్ కానీ తర్వాత అంగన్వాడీ సెంటర్స్ కానీ స్కూళ్ళకు కానీ కంపౌండ్ వాల్స్ లేదా బడి గుడి ఇట్లాంటి వాటి కోసం సీఎం గారు ప్రత్యేకంగా 10 కోట్లు ఇవ్వడం జరిగింది. వాటి అన్నింటిని కూడా ఇవాళ కూడా ఇక్కడ చిన్నమైనపల్లి, ములుగు, ఏటు నాగరం, వెంకటాపురం, మన మంగపేట ఇవన్నీ అన్ని మండలాల్లో మేము గతంలో ఒప్పుకున్నటువంటి వాగ్దానాలన్నీ కూడా ఈరోజు దాదాపుగా అన్ని కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించడం జరిగింది. దాదాపుగా 300 కోట్ల పైన మన నియోజకవర్గానికి ఇప్పటి వరకు మన ఇప్పుడొచ్చిన కాడ నుంచి ఈ 3 నెలల్లో మన నిధులు సాధించుకోవడం నాకు చాలా సంతోషం. వెనుకబడ్డ ప్రాంతాల మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టుకున్నాడు కాబట్టి వారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి అడుగు ఆదిలాబాద్ జిల్లా, మరి అడవుల జిల్లా అత్యధికంగా ఆదివాసులు ఉన్నటువంటి ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం, ఆ ప్రాంతానికి ఇంద్రవెల్లికి రావడం జరిగింది. తర్వాత మన సమ్మక్క సారలమ్మ దగ్గరికి కూడా వారు రావడం జరిగింది. వస్తూ మరి అనేక నిధులు కూడా మనకి ఇచ్చారు. ఆ నిధులతోటి మనం జాతర నిర్వహించుకున్నాం. ఇంకా ఉన్న నిధులతోటి కూడా భవిష్యత్తులో ఎప్పటికీ సమ్మక్క సారలమ్మ చరిత్ర ప్రజలకు గుర్తుండే విధంగా అభివృద్ధి పనులను కూడా చేయబోతున్నాం. ఈ బ్రిడ్జి కూడా మంచి టెక్నాలజీతోటి కొండాయి బ్రిడ్జి మనము నిర్మించుకోబోతున్నాం. ఇంకా చాలా ఉన్నాయి పెండింగ్ పనులు, అవన్నీ కూడా తొందరలోనే ఫారెస్ట్ అధికారులతోటి ఎప్పటికప్పుడు చర్చలు జరిపి లోకల్గా పర్మిషన్ వచ్చేటి లోకల్ లేదా సెంట్రల్ నుంచి వచ్చేటి కూడా వాటిని కూడా వేగవంతం చేసుకొని నియోజకవర్గంలో అభివృద్ధిని మరి వేగవంతం చేస్తామని తెలియజేస్తాము. అందరికీ నమస్కారం.